ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చూసి రాయడం మంచిది, చూడకుండా రాయడం కంటే చూసి రాస్తే మంచిది, వాళ్ళు చూసి రాసి ఎక్స్ప్లెనేషన్ బట్టి మార్కులు ఇస్తే బాగా మంచిది అని చెప్పి చాలామంది సహజసిద్ధంగా ఇలా కోరుకుంటున్నారని చెప్పి అనేక మంది కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు. దాని గురించి దీన్ని మీరు ఏమంటారు? అసలు యాక్చువల్గా సిబిఎస్ఈ కార్యక్రమంలో ఒక పారాగ్రాఫ్ అంటే అతనికి చూసి చదవడం అంటూ వస్తేనే తను పూర్తిగా చూసి రాయడం కానీ చదవడం కానీ అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలామంది బడ్జెట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. అయితే ఈ మూడు రకాల స్కూల్స్లో ఏం జరుగుతుందంటే బడ్జెట్ స్కూల్స్లో బై హార్ట్ సిస్టమ్ అనేది నడుస్తుంది, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని. కానీ సాధారణంగా అటువంటి సిస్టమ్ని మనం తగ్గించి ఏం చేయాలంటే ఫోనిక్ సౌండ్స్ నుంచి నేర్పించి ఏ అంటే ఏ అనే సౌండ్ వస్తుంది, బి అంటే బ అనే సౌండ్ వస్తుంది, సి అంటే క అనే సౌండ్ వస్తుంది. ఇటువంటి ఆల్ ఆల్ఫాబెట్ సౌండ్స్ అన్నీ నేర్పించిన తర్వాత కన్సోనెంట్స్ వొవెల్స్ విత్ కలిపితే ఏ సౌండ్స్ వస్తాయో పూర్తిగా నేర్పించిన తర్వాత అతనికి రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా మెరుగవుతాయి. అంటే దానికి ఏమైనా ప్రామాణికంగా ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఉన్నాయో ఏమైనా చెప్పగలుగుతారు దాని గురించి? ఇది యాక్చువల్గా సిబిఎస్ఈ కరికులంలోనే అందరూ చెప్పే పొనిటిక్ సౌండ్స్ అంటారు దీన్ని. ఈ పొనిటిక్ సౌండ్స్ నేర్పించిన తర్వాత ఆటోమేటిక్గా రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అందుకనే సిబిఎస్ఈ సిలబస్లో కొంత నాలెడ్జ్ బాగుంటుందని ప్రజలందరూ అనుకోవడానికి కారణం అదే. ఈ అందులో ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిసిఈ ప్యాటర్న్ అని ఏర్పాటు చేశారు ఈ సిలబస్ని. ఈ సిసిఈ ప్యాటర్న్లో సేమ్ సిబిఎస్ఈ సిలబస్లోగే ఒక లెసన్ ఇస్తే ఆ లెసన్ అంతా టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేయగలిగేలా ఉండాలి. కానీ కొన్ని స్కూల్స్ ఏంటంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చేయకుండా ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం పిల్లవాడికి బాగానే అర్థమవుతుంది, కానీ రాసేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ అర్థం చేసుకునేటప్పుడు కానీ తనకి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. సో ఆ విధంగా కొంత ఇబ్బంది కలిగే ఏర్పడుతున్న ఈ కరోనా వలన కరోనా తర్వాత ఈ విద్యా వ్యవస్థ మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు అది చూపించగలరా? మీరు సౌండ్స్ అన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగానే ఏ అంటే ఏ అనే సౌండ్ వస్తుంది, బా బి అంటే బ అనే సౌండ్ వస్తుంది. ఇలా సౌండ్స్ అన్నీ నేర్పించిన తర్వాత బిఏ బే బిఇ బే బిఐ బి ఇలా సౌండ్స్ అన్నీ నేర్పించు అంటే కన్సోనెంట్ విత్ వొవెల్స్ సౌండ్స్ నేర్పించిన తర్వాత తను ఎటువంటి హార్డ్ వర్డ్ అయినా తనే తనకు తానుగా చదవడం నేర్చుకుంటాడు. ఎలా చదువుతాడు? ఇప్పుడు సపోజ్ పర్మిషన్ పిఈఆర్ పెర్ ఎంఐ మీ ఎస్ఎస్ఐఓఎన్ షన్ పర్మిషన్ తనకు తానుగా చదవడం అర్థం చేసుకోవాలి, నేచురల్గా చదవడం. కానీ చాలా స్కూల్స్లో ఏంటంటే పర్మిషన్ 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 ఆ విధంగా బయార్ సిస్టమ్ చేయడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎటువంటి హార్డ్ వర్డ్ అయినా తనకు తానుగా స్ప్లిట్ చేసుకుంటూ ఆల్ 2-3 లెటర్స్ని స్ప్లిట్ చేస్తూ ఎటువంటి సౌండ్ వస్తుంది ఆ సౌండ్స్ని బట్టి తన హార్డ్ వర్డ్ని తను ఈజీగా నేర్చుకుంటే ఆ లెసన్స్ అంతా కూడా తనకు తానుగా చదవగలుగుతాడు. అప్పుడు టీచర్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ తనకు బాగా అర్థమవుతుంది. ఆ విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వడం వలన పిల్లల్లో మంచి మంచి మార్పులు వస్తాయి. దానికి తోడు ఇప్పుడు మనకి మంచి మంచి టెక్నికల్గా కూడా డిజిటల్ క్లాసెస్ కానీ లేకపోతే టచ్ విత్ టాకింగ్ పని కానీ వచ్చినాయి. సో అది కానీ మీకు కానీ చూపించడం అంటే వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క స్కూల్ ఈ చూడండి ఏ సో ఈ విధంగా టచ్ చేస్తేనే పిల్లలకి ఆటోమేటిక్గా విత్ సౌండ్ తోటి టీచర్ ఎటువంటి హెల్ప్ లేకుండా కూడా తను చదువుకునే పొజిషన్స్ బుక్స్ వచ్చినాయి. ఇటువంటి బుక్స్ని ఉపయోగించి చాలా మంచి పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిల్లలకి డి ఓ జి సో ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులకు అనుగుణంగా పిల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మార్పు చెంది మంచిగా పిల్లలకి ఈ పొనిటిక్ సౌండ్స్ నేర్పించి హౌ టు రీడ్ అండ్ రైట్ అనేది నేర్పిస్తే ఏ క్లాస్కైనా ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరీ నుండి సెకండ్ క్లాస్ వరకు ఎటువంటి ప్రమోషన్స్ ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటేనే అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వస్తాయి, తన పిల్లవాడు తను ఈజీగా చదువుకోగలుగుతాడు.